పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. పాఠశాలలో చదువుతున్న యశ్వకీర్తి సుల్తానా పదో తరగతి ఫలితాల్లో 10కి 10 పాయింట్లు సాధించారు. ఈ సందర్భంగా ఎంఈఓ దిలీప్ కుమార్ విద్యార్థులను అభినందించారు. మార్చి 19 పదో తరగతి పరీక్షల్లో బాలికోన్నత పాఠశాల ప్రజా ఉద్యమ బాలికోన్నత పాఠశాల బుచ్చిరెడ్డిపాలెంలో నస్రత్ సుల్తానా యశ్వకీర్తి విద్యార్థినులు GPA 10కి 10 సాధించడం జరిగింది. అదేవిధంగా వీరితో పాటు 9 పాయింట్స్ పైగా GPA 6 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు పాఠశాల విద్యార్థులని వారి తల్లిదండ్రుల సమక్షంలో అభినందించడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా GPA సాధించిన వాళ్ళకి మేమందరం బెస్ట్ విషెస్ చెప్తూ, ఎవరైనా సరే విద్యార్థులందరూ కూడా GPAతో సంబంధం లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా కానీ చదివితే తప్పనిసరిగా కూడా మంచి విజయాలు సాధిస్తారని విద్యార్థులకి సూచిస్తున్నాం. అదే రకంగా GPA తగ్గిన విద్యార్థులు కూడా బాధపడకుండా వారు భవిష్యత్తులో ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయితే వారు కూడా మంచి విజయాలు సాధిస్తారని తెలియజేస్తున్నాం. అదే రకంగా ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే వెంటనే వారి ప్రధాన ఉపాధ్యాయుల వద్దకు ఈ నెల 6వ తారీఖు లోపల ఫీజు చెల్లించి వారు సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యి తిరిగి వాళ్ళు కూడా కాలేజీ చేరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ విద్యార్థులు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. మార్చి 19 పదో తరగతి పరీక్షల్లో బాలికోన్నత పాఠశాల ప్రజా ఉద్యమ బాలికోన్నత పాఠశాల